Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను సైకో సీఎం అన్న వాళ్ళు ఇప్పుడు ఏమంటారు? రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, కానీ పరిస్థితులు మాత్రం ఏమాత్రం మారలేదు. ఇది ఇప్పుడు ఏ నలుగురు కలిసినా వ్యాఖ్యానిస్తున్న మాట. ఎక్కడికక్కడ హత్యలు దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు వైసీపీ హయాంలో ఇవి కామన్గా మారాయని కూటమి పార్టీల నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వంటి వారు ఎక్కడ ఎప్పుడు అవకాశం వచ్చినా వైసీపీ ప్రభుత్వాన్ని ఏకేశారు. రాష్ట్రం రావణ కాష్టంగా మారిపోయిందని, సైకో ముఖ్యమంత్రి ఉన్నాడని పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. మరి ఇప్పుడు ఏం జరుగుతోంది అంటే, వైసీపీ పాలనలో కంటే కూడా ఎక్కువగానే శాంతి భద్రతలకు భంగం ఏర్పడుతోందని టీడీపీ నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు. బహిరంగంగానే హత్యలు జరుగుతున్నాయి. కత్తులతో వెంటాడి వేటాడుతున్న పరిస్థితులు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. తాజాగా ఒక్కరోజే 6 చోట్ల హత్యలు జరిగాయి. వీటిలో ఎవరున్నారు, ఏ పార్టీ సానుభూతి పనులు ఉన్నారనే విషయాన్ని పక్కన పెడితే ఇలాంటి పరిణామాలతో పెట్టుబడులపై ప్రభావం పడుతుందనేది వాస్తవం. ఎందుకంటే తాజాగా జరిగిన 6 హత్యలను కూడా జాతీయ మీడియా పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం దీనిని ఖండించేందుకు ప్రయత్నించినా వాస్తవాలు మాత్రం కనుమరుగు కావు కదా. సో ఇవి పెట్టుబడులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇక గత వారం రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దారుణాలు మరో ఎత్తు. విజయనగరం నుంచి కడప వరకు చిన్నారులపై అత్యాచారాలు, హత్యలు. రాష్ట్రంలో వైసీపీ పోతే శాంతి భద్రతలు ఆటోమేటిక్గా వస్తాయని ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కూడా చెప్పారు. ఇక చంద్రబాబు సరే సరి, కానీ కూటమి సర్కారు వచ్చాక జరుగుతున్న ఈ దారుణాలను గమనిస్తే శాంతి భద్రతలు ఎంత వీక్గా ఉన్నాయో అర్థమవుతోందని జాతీయ మీడియా కూడా ఎక్కుస్తోంది. ఇక్కడ దాచేందుకు కానీ ఆరోపించేందుకు కానీ కూటమి సర్కార్ అంటే నచ్చక కానీ ఎవరూ కామెంట్లు చేయడం లేదు. ప్రత్యక్షంగా జరుగుతున్న దాడులు, హత్యలను ప్రస్తావిస్తున్నారు. ఇవి ఇలానే కొనసాగితే వచ్చే పెట్టుబడులు, జరగాల్సిన అభివృద్ధిపైన ప్రభావం పడుతుందని అంటున్నారు పరిశీలకులు.